బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ కు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు గాను ధన్యవాదాలు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ కు అభినందనలు తెలిపారు.